గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చాలా విచిత్రంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటే ప్రధాన ప్రతిపక్షంతో పాటు రాజకీయంగా మా ప్రత్యర్థి పక్షాలు లేవనెత్తుతున్నటువంటి అంశాలు చూస్తున్నప్పుడు ఇవి అసమర్థమైనటువంటి ప్రతిపక్షాలని చాతగాని ప్రతిపక్షాలని అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉంటే ప్రజల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని తీసుకొని లేవనెత్తి అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యని సాల్వ్ చేయటం ద్వారా ప్రజల్లో తమ పలుకుబడిని తమ సిన్సియారిటీని నిరూపించుకుంటారు. కానీ ఇప్పుడున్న అసమర్థమైనటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయే, ఇవి అసలు సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద అసలు దృష్టే పెట్టకోకుండా గాలికి వదిలేసి లేనిపోని సమస్యలు సృష్టించి అవే పెద్ద సమస్యలుగాను గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసి రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి అంశంగా కనిపిస్తా ఉన్నది. మనం ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు చూసినట్లయితే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నటువంటి దివ్యరథం దగ్ధమైపోయినటువంటి సంఘటన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అలాగే ఒక వ్యాయామశాలలో హనుమంతుని విగ్రహానికి స్వామి హనుమంతుని విగ్రహం ధ్వంసం అవటం పాక్షికంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అలాగే ఒక వినాయకుడి యొక్క విగ్రహం స్వామి వినాయకుడి విగ్రహం కూడా పాక్షికంగా ధ్వంసం అవటమో లేకపోతే దాని మీద ఏదో పొలమటానికి ప్రయత్నం చేయటమో జరగటం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనల్ని ప్రభుత్వం తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని వాటి మీద విచారణ జరిపి దోషులైన వారిని శిక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఇది. దీన్ని ఈ ప్రతిపక్షాలనండి, రాజకీయ పక్షాలనండి, లేదా మతం ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునేవారు కానివ్వండి, ఈ అంశాలను చాలా పెద్దదిగా చేసి ప్రభుత్వమే దీని మీద దాడి చేస్తున్నది అనేటువంటి భావన తీసుకొచ్చే విధంగా మాట్లాడడం దురదృష్టకరం, అభ్యంతరకరం. ప్రభుత్వమే హిందుత్వం మీద దాడి చేస్తున్నది అనేటువంటి మాట మాట్లాడడం చాలా అన్యాయం అని అంటున్నా. ప్రభుత్వం కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిని అలసత్వంతో వదిలివేస్తేనో వారిని సపోర్ట్ చేస్తేనో తప్పు. ఎవరో ముసుగు దొంగలు, అర్థం కాని వారు వారిని పట్టుకునే ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమంలో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్ర వేయడం కోసం తాపత్రయపడతా ఉన్నారు. ప్రజలు బహుశా దీన్ని నమ్మకపోవచ్చు. దీన్ని ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమంలో మేమున్నాం. ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా మతాల మీద దాడి చేయకూడదు. చేస్తే ప్రభుత్వాలకు ఏ గతి పడుతుందో మనకు తెలుసు. గత ప్రభుత్వం అదే గతి పట్టిందని మనం చేస్తున్నాం. సర్వమతాలు ఉన్నటువంటి దేశం ఇది, సర్వమతాలు ఉన్నటువంటి రాష్ట్రం ఇది, అన్ని మతాల నుంచి కూడా అన్ని నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నటువంటి మతాలు అవన్నీ కూడా నేను ఒకటే మనం చేస్తున్నా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందుత్వం మీద కానీ మరొక మతం మీద కానీ దాడి చేయాలనేటువంటి దృక్పథం కానీ ఆలోచన కానీ అలాంటి నీచ బుద్ధి కానీ లేదు. నిజంగా దాడి చేయటం అంటే గత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా 40 గుళ్లను, అతి పురాతనమైనటువంటి గుళ్లను ధ్వంసం చేశారు. ఎవరండి ధ్వంసం చేసింది? గుర్తు తెలియని వ్యక్తుల, ఇవాళ రథం తగిలేసినట్టుగా గుర్తు తెలియని వ్యక్తుల,
హనుమంతుడి విగ్రహాన్ని పాక్షికంగా దెబ్బతీసారో గుర్తు తెలియని వ్యక్తి అలాంటి వారు కాదే. కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ స్టాఫ్ ఉంది, ఎస్పీలు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంతా బందోబస్తు పెట్టి విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి పురాతనమైన దేవాలయాలను కళ్ళ ముందే ధ్వంసం చేసి మున్సిపాలిటీ తొట్లలో విగ్రహాలను తీసుకువెళ్ళినటువంటి సంఘటన అది. హిందుత్వం మీద దాడంటే అది. ప్రభుత్వం పనిగట్టుకొని హిందుత్వం మీద దాడి చేసింది ఆ రోజున. ఆ రోజు ఏమైపోయారండి ఈ బీజేపీ వారు? ఏమైపోయారండి అయ్యా? అప్పుడు బీజేపీ వారే మంత్రిగా ఉన్నారు కదండి, ఆయన ఎందుకు రాజీనామా చేయలేదండి? ఏమిటిది నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం మీద దాడంటే అది తప్ప మాది కాదు. మేము చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అనుకుంటున్నటువంటి వ్యక్తం. మాధవ సేవే మానవ సేవని, మానవ సేవే మాధవ సేవని భావించి ఈ ప్రభుత్వం ముందు కదులుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద రాళ్లు వేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, వారి తాబేదారులు చేసినటువంటి అలాంటి హిందుత్వం మీద దాడి గురించి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఇవాళ మా మీద మాట్లాడుతున్నారు. ఈ నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ బై బర్త్, ఈజ్ ఎ క్రిస్టియన్, క్రిస్టియన్గా పుట్టాడు. అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చాడు. హిందువులు భారీ స్థాయిలో ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చాడు. ఆయన అనుకుని ఎక్కడ పుట్టలేదే. దైవ సంకల్పం ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టాడు. దైవ సంకల్పం ప్రకారం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏకాగ్రి చేసి మతాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా రాజకీయ కుట్ర చేసి ఆయన్ని సాధించాలనుకోవడం తప్పు. భగవంతుడు కూడా క్షమించడు, వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.